హాయ్ అండి వెల్కమ్ టు రాజీ క్రియేటివ్ ఛానల్ నేను మీ రాజీ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి చిటుకలో పాస్తా ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి అది కూడా పాస్తా క్రీమ్ లేకుండా ముందుగా వాటర్ తీసుకుందామండి ఒక కప్ పాస్తాకి ఫోర్ కప్స్ వాటర్ బాయిల్ చేసుకోవాలి దానిలో ముందుగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా స్టిక్కీ స్టిక్కీ అవ్వకుండా పాస్తా ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది పాస్తా వచ్చేసి వాటర్ ముందుగా బాగా బాయిల్ చేసుకోవాలి బాగా మరగాలి అండ్ ఇది వచ్చేసి చాలా తొందరగా అయిపోయే వంట అండి ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు పాస్తా యాడ్ చేసేసుకుందాము ఇవి వచ్చేసి నేను వన్ కప్ పాస్తాకి ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నాను వాటర్ ఎక్కువగా ఉంటేనే బాగా స్టిక్కీగా అవ్వకుండా ఫ్రీగా బాగా బాయిల్ అవుతాయి ఇలా పాస్తా వేసిన తర్వాత మిడిల్లో మిక్స్ చేస్తూ ఉండాలండి స్టిక్కీ స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత కొంచెం పట్టుకొని చూస్తే సాఫ్ట్గా ఉండాలి ఇక్కడ చూసారా బాయిల్ అయిపోయింది ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసేసుకోవాలండి వాటర్ డ్రైన్ చేసేసుకున్న తర్వాత దానిపై కొంచెం కోల్డ్ వాటర్ పోసామనుకోండి పొడి పొడిగా అవుతుందండి స్టిక్కీ అవ్వకుండా ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకుందామండి జీరా వేగేలోపు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు ఈలోపు ఒక చిన్న మంచి మాట చూద్దామండి డబ్బు కంటే ప్రాణం విలువైంది అంటారు కానీ డబ్బు లేకపోవడం వల్లే ప్రాణాలు పోతున్నప్పుడు అనిపిస్తుంది ప్రాణం కంటే డబ్బే విలువైందని డబ్బు కాలం ప్రాణం అన్ని విలువైనయే సో దేనిని నెగ్లెక్ట్ చేయొద్దండి దాని అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలిసి వస్తుంది ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి నేను ఫోర్ తీసుకున్నానండి ఫోర్ ఆనియన్స్ టూ క్యారెట్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వీడియో మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒకటే మిర్చి వేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఒక మిర్చి క్యారెట్ పీసెస్ కూడా అండి సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ఫోర్ కూడా సన్నగా చాప్ చేసుకునే టమాటోస్ ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి పాస్తా క్రీమ్ కానీ పాస్తా మసాలా కానీ ఏమీ లేకుండా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇవేమీ లేకుండా కూడా ఒకసారి ట్రై చేయండి ఎమ్మెగా ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ ఒక కండ వేసానండి కప్పు అవుతాయి కప్పు వాడాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు స్వీట్ కార్న్ వేసుకుంటే కొంచెం బాగా నోటికి తగులుతాయి పంట కిందకు బాగుంటాయి ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టుకొని మగ్గ నేర్చుకుందామండి ఇక్కడ మగ్గాయి కదా మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ ధనియా జీరా పౌడర్ గరం మసాలా కారం కుదిరితే పెప్పర్ కూడా వేసుకోవచ్చు కారం కానీ పెప్పర్ కానీ ఆల్రెడీ నేను మిర్చి వేసానండి చెక్ చేసుకొని వేసుకోవాలి ఈ లోపల నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి టూ ఆర్ త్రీ స్పూన్స్ టమాటో సాస్ యాడ్ చేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది నేను వచ్చేసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి కలర్ బాగుంటుంది చూడటానికి కూడా లుక్ బాగుంటుంది మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వాడుకోవచ్చు నేను ఇక్కడ న్యాచురల్ కలర్ వాడాను ఫుడ్ కలర్ వచ్చేసి స్వీట్స్లలో కూడా వాడతాం కదా ఇలా మంచూరియాస్లోకి పాస్తాలోకి ఇలా వాడతాం కదా ఫుడ్ కలర్ వచ్చేసి మంచిది కాదంటారు కదా బయట దొరికేవి కెమికల్ అవి యాడ్ చేస్తారు కాబట్టి అది అవైడ్ చేయటమే బెటర్ మీకు న్యాచురల్ ఫుడ్ కలర్ అయితే కనుక చక్కగా యూస్ చేసుకోవచ్చండి మీ కనుక న్యాచురల్ ఫుడ్ కలర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత మనం పాస్తా వేసేసుకుంటే ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా ఉంది కదా అది యాడ్ చేసుకుంటే అయిపోయినట్టేనండి మన పాస్తా చాలా చాలా త్వరగా ఇంట్లో ఏమీ లేవు కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేయాలి అనుకుంటే ఈ పాస్తా రెడీ చేసుకోవచ్చండి అన్నీ చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఆల్మోస్ట్ అయిపోయిందండి అన్నీ ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అండి రెగ్యులర్గా మనం వాడుకునేవి చూసారు కదా ఇక్కడ పాస్తా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాస్తా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమే ఇలా మిక్స్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పాస్తా రెడీ డిష్ అవుట్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుంటే సరే మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఇవి మాత్రమే కాదండి వంటల కానించి క్రాఫ్ట్ ఐటెం కానించి నుంచి మన ఇంట్లో వంటగదిలో కావాల్సిన టిప్స్ ప్రతిదీ అవైలబుల్గా ఉంటుందండి మన ఛానల్లో సో దట్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి మన పాస్తా ఇక రెడీ అయిపోయినట్టండి చాలా చాలా టేస్టీ సింపుల్ రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే పాస్తా రెడీ అయిపోయిందండి ఇక డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్